हेलो फ्रेंड्स, वेलकम टू शेख बर्ड्स आदिलाबाद चैनल। చాలా మంది నాకు కామెంట్ చేస్తుంటారు, అన్న మా దగ్గర బర్డ్స్ అయితే గుడ్లు పెట్టాయి కానీ దానిలోకి వెళ్ళి బేబీస్ అని వస్తలేవు అని చాలామంది కాల్ కూడా చేస్తుంటారు. గుడ్లు ఇస్తున్నాయి, ఎగ్స్ ఇస్తున్నాయి కానీ దానిలోకి వెళ్ళి చిక్స్ అనేవి వస్తలేవు. వాటికి ఏమేమి కారణం ఉన్నది, దానివల్ల ఏమైనా గుడ్లకి వెళ్ళి చిక్స్ అనేవి రావు, మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఒకటవ కారణం, మన బర్డ్స్కు మనం కాలనీలో కానివ్వండి, కేజ్లో ఉంచినప్పుడు అయితే వాటికి మనం ఇచ్చే స్టిక్ అనేది చాలా లావుగా కూడా ఉండకూడదు, చాలా సన్నంగా కూడా ఉండకూడదు. అలాగనే స్టిక్ అనేది రౌండ్గా కూడా ఉండకూడదు, ఎందుకంటే బర్డ్స్ దాని మీద కూసుండి అవి మ్యాటింగ్ చేసుకుంటాయి, క్రాసింగ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ స్టిక్పై వాటి ఒక గ్రిప్ మంచిగా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే బర్డ్స్ అవి జారుతూ ఉంటాయి, దానివల్ల వాళ్ళది ప్రాపర్ మ్యాటింగ్ అనేది కాదు, దానివల్ల ఎగ్స్లోకి వెళ్ళి చిక్స్ అనేవి రావు. అందుకోసం మన బర్డ్స్ కాలనీలో మనం కేజ్ ఉంచినప్పుడు అయితే వాటికి స్టిక్ అనేది సరైన సైజ్లో ఉంచండి, రౌండ్గా కూడా కానివ్వండి, సన్నటి స్టిక్ కానీ దొడ్డు స్టిక్ ఇలాంటివి పెట్టకూడదు. వాటి యొక్క కాళ్ళ యొక్క గ్రిప్ మంచిగా వచ్చినట్టు స్టిక్ పెట్టండి. ఇంకొకటి ఏమంటే ఆ స్టిక్కి చాలా టైట్గా ఉంచాలి, అది స్టిక్ అనేది ఊగకూడదు. ఒకవేళ స్టిక్ అనేది ఊగితే కూడా అది వాళ్ళది ప్రాపర్ మ్యాటింగ్ కాదు, దానివల్ల ఫీమేల్ అయితే ఎగ్స్ వేసేస్తాయి కానీ దానిలోకి వెళ్ళి చిక్స్ అనేవి రావు. అందుకోసం స్టిక్ అనేది మంచిగా పెట్టండి. ఇప్పుడు రెండవది, మనం బర్డ్స్కి మంచి సీడ్ మిక్స్ కూడా ఇస్తున్నాం, వాళ్ళకు సాఫ్ట్ ఫుడ్ కూడా ఇస్తున్నాం, కానీ వాళ్ళకు మనం మల్టీవిటమిన్ అనేది ఇవ్వకపోవడం వల్ల కూడా ఆ ఫీమేల్ అయితే ఎగ్స్ వేసేస్తాయి. మనం వాళ్ళకు కాల్షియం బ్లాక్ కూడా ఇచ్చినాం, కటల్ ఫిష్ ఇచ్చినాం, అవి ఎగ్స్ అయితే వేసేస్తాయి కానీ దానిలోకి వెళ్ళి చిక్స్ అనేవి రావు. ఏదైనా విటమిన్స్ లోపం ఉండడం వల్ల మేల్లో కూడా కావనివ్వండి, ఫీమేల్లో అవి ఎగ్స్ అయితే వేసేస్తాయి ఫీమేల్ కానీ దానిలోకి వెళ్ళి చిక్స్ అనేవి రావు. అందుకోసం మన బర్డ్స్కి మల్టీ విటమిన్ కూడా ఇస్తూ ఉండాలి, ఇది ఒక కూడా ఒకటి కారణం. మూడవది వెంటిలేషన్ లేకపోవడం కూడా ఒకటి కారణం. మనం బర్డ్స్కి ఒక రూమ్లో ఉంచేసినాం, ఆ తర్వాత అక్కడ వెంటిలేషన్ లేదు, దానివల్ల కూడా ఎగ్స్ అనేవి అన్ఫిటల్ అవుతాయి. అందుకోసం ఎలా ఉంచాలంటే వన్ సైడ్ నుంచి గాలి వచ్చిన తర్వాత కేజ్లో కానివ్వండి కాదు, ఇంకొక సైడ్ నుంచి గాలి అనేది వెళ్ళిపోవాలి. ప్రాపర్ వెంటిలేషన్ ఉన్నప్పుడే అవి ఎగ్స్ అనేవి ఫర్టైల్ అవుతాయి, ఇంకా దానిలోకి వెళ్ళి చిక్స్ అనేవి మనకు వస్తాయి. అందుకోసం వెంటిలేషన్ కూడా చాలా అవసరం. గాలి ఒక వన్ సైడ్ నుంచి రావాలి, ఇంకొక సైడ్ నుంచి గాలి కేజ్లోకి వెళ్ళి కానివ్వండి కనుకని వెళ్ళిపోవాలి. అలాంటి వెంటిలేషన్ ఉన్న చోటనే బర్డ్స్కి ఉంచాలి. ఇప్పుడు నాలుగవది, ఫీమేల్ కూడా పేరింగ్ చేసుకుంటాయి, ఫీమేల్ కూడా పేరింగ్ చేసుకుంటాయి, అవి ఏ గుడ్లు అయితే విస్తాయి కానీ దానిలోకి వెళ్ళి చిక్స్ అనేవి రావు. కాదులను కానీ మనం బర్డ్స్ వచ్చినప్పుడైతే ఒక్కొక్కసారి ఫీమేల్ కూడా పేరింగ్ చేసుకుంటాయి, అవి వేక్షిస్తాయి. అలాగనే మనం కేజ్లో కూడా కొందరు మేల్ అండ్ ఫీమేల్ కన్ఫర్మ్ తీసుకుని రావాలి, అలాగనే ఫీమేల్స్ కూడా తీసుకుని వచ్చేస్తారు. ఆ ఫీమేల్ కూడా పేరింగ్ చేసుకొని గుడ్లు అయితే వచ్చేస్తాయి కానీ దానిలోకి వెళ్ళి చిక్స్ అనేది రాదు, ఇది కూడా ఒకటి కారణం. ఇప్పుడు ఐదవది, బర్డ్స్ ఒక ఏజ్ లేకపోవడం. చాలామంది ఏం చేస్తారంటే సెమీ అడల్ట్ బర్డ్స్ని తీసుకొని వచ్చేస్తారు, వచ్చిన వెంటనే వాటికి బ్రీడింగ్ బాక్స్ కానివ్వండి, కుండలు పెట్టేస్తారు. వాటి యొక్క ఏజ్ లేకపోవడం వల్ల అవి ఒక్కొక్కసారి బర్డ్స్ తొందరగా బ్రీడింగ్ వైపు వచ్చేసి ఎక్స్ప్రెస్ చేసేస్తాయి కానీ దానిలోకి వెళ్ళి చిక్స్ అనేవి రావు, ఎందుకంటే వాటి యొక్క ఏజ్ లేదు, వాళ్ళకు ప్రాపర్ మ్యాటింగ్ చేయడం వాళ్ళకు తెలియదు, ఇంకా ఎగ్స్ వచ్చిన తర్వాత వాటికి ఎలా పొదగాలో అది కూడా తెలియదు. అందువల్ల కొన్ని ఫీమేల్ అయితే ఎగ్స్ వేస్తాయి కానీ దానిలోకి వెళ్ళి చిక్స్ రావు ఏజ్ లేకపోవడం వల్ల, ఇది కూడా ఒకటి కారణం. ఇప్పుడు ఆరవది, వెదర్ కానివ్వండి, టెంపరేచర్ కూడా, ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఇప్పుడు సమ్మర్ సీజన్లో కూడా ఫీమేల్ ఎగ్స్ వేసిన తర్వాత అవి వేడి ఎక్కువగా ఉండడం వల్ల కానివ్వండి ఎగ్స్ అనేవి అన్ఫర్టైల్ అయితే ఉంటాయి. అలాగనే మన వర్షాకాలంలో వర్షం ఎక్కువగా కురవడం వల్ల కూడా కొన్ని కానివ్వండి ఎగ్స్ అనేవి అన్ఫర్టైల్ అవుతాయి. అందుకోసం బర్డ్స్ యొక్క కాలనీని కానివ్వండి, కేజీ మనం ఉంచిన రూమ్ ఒక టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి, దానివల్లనే ఎగ్స్ కెళ్ళి అని చిక్స్ అని వస్తాయి. ఒకవేళ ఏడవది, ప్రాపర్ మ్యాటింగ్ కాకపోవడం కూడా ఒకటి కారణం. బర్డ్స్ మనం కాలనీలో ఉంచినప్పుడు ఏం చేస్తాయంటే అవి పేర్స్ అవి క్రాసింగ్ అవుతూ ఉంటాయి, అవి మ్యాటింగ్ చేసుకుంటూ ఉంటాయి. వేరే బర్డ్స్ ఏం చేస్తాయంటే వాటికి డిస్టర్బ్ చేస్తుంటాయి, దానివల్ల వాళ్ళ ప్రాపర్ మ్యాటింగ్ కాకపోవడం వల్ల కూడా కానివ్వండి వాటి ఎగ్స్కి వెళ్ళి చిక్స్ అనేవి రావు, అవి ఎగ్స్ అయితే వేసిస్తాయి కానీ దానిలోకి వెళ్ళి చిక్స్ అనేవి రావు. ఇప్పుడు ఎనిమిదవది,
మన బడ్జెట్స్కి అయితే నెస్టింగ్ మెటీరియల్ అవసరం లేదు. ఫిన్చెస్ కానివ్వండి, జావా స్పారో, ఆఫ్రికన్ లవ్బర్డ్స్, మన కాక్టైల్స్కి మనం నెస్టింగ్ మెటీరియల్ కానీ మంచిది ఇవ్వాలి. నెస్టింగ్ మెటీరియల్ మంచిగా లేకపోవడం కూడా కానివ్వండి. వాటి యొక్క ఎగ్స్కి వెళ్ళి చిక్స్ అనేవి రావు. ఇంకా బర్డ్స్ ఎగ్స్ వేసిన తర్వాత అవి సెకండ్ క్లచ్లో వాటి నెస్టింగ్ మెటీరియల్ మనం చేంజ్ చేయాలి, నెస్టింగ్ మెటీరియల్ని. అలాగనే బడ్జెస్ యొక్క కుండల్ని మొత్తం క్లీన్ చేయాలి, దానిలోకి వెళ్ళి మొత్తం రొట్టెలు తీసేయాలి. అలాగ మనం తీయకుండా అలాగనే ఉంచితే ఫీమేల్స్ అయితే ఇంకా ఎగ్స్ వేసేస్తాయి, కానీ దానిలో అవి కుండలు కానీ అది బాక్సెస్ కానివ్వండి అది శుభ్రంగా లేకపోవడం వల్ల, నెస్టింగ్ మెటీరియల్ మంచిగా లేకపోవడం వల్ల ఏం జరుగుతాయి అంటే ఎగ్స్ అయితే అవి అన్ఫర్టైల్ అవుతాయి. అందుకోసం వాటి యొక్క నెస్టింగ్ మెటీరియల్ని కూడా మనం మంచిది ఇవ్వాలి. ఒకవేళ నెస్టింగ్ మెటీరియల్ మంచిగా లేకపోవచ్చు అవి సెకండ్ క్లాస్లో, వాటికి మనం మంచి నెస్టింగ్ మెటీరియల్ మన బర్డ్స్కి ఇవ్వాలి. ఇప్పుడు 8వది మన బర్డ్స్ అనేవి ఫస్ట్ టైం బ్రీడింగ్ చేసినప్పుడు అయితే అలా అవి వాటికి ఫీమేల్కి ఎగ్స్ పై ఎలా కూర్చుండాలి, ఎలా పొదగాలి అనేది తెలియదు. కాక్టైల్ కూడా మేల్ కూడా ఎగ్స్ పై కూర్చుంటాయి కాక్టైల్లో, అలాగే జావా స్పారోలో కూడా, ఫిన్చెస్లో కూడా ఎగ్స్ పై అవి మేల్స్ కూర్చుంటాయి. అవి ఫస్ట్ టైం బ్రీడింగ్ చేసినప్పుడు వాళ్ళకు ఎగ్స్ పై ఎలా కూర్చుండి ఎలా పొదగాలో వాళ్ళకు తెలియకపోవడం వల్ల ఫస్ట్ టైం బ్రీడింగ్ చేసిన బర్డ్స్కి అయితే వాటి ఎగ్స్లోకి వెళ్ళి కూడా చిక్స్ అనేవి రావు. కొన్ని సందర్భాల్లో వాటి యొక్క ఎగ్స్ అనేవి అన్ఫర్టైల్ అవుతాయి. ఇవి అన్ని కారణం మన బర్డ్స్ బ్రీడింగ్ చేసినప్పుడు వాటికి వచ్చిన ఎగ్స్లోకి వెళ్ళి చిక్స్ అనేవి రావు. వాటికి ఏవి కారణాలు, ఇవి అన్ని కారణాల వల్లనే చిక్స్ అనేవి బయటికి రావు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.